హై వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 25th మార్చ్ ఫ్రైడే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ని ప్రధానంగా ఇంపాక్ట్ చేయబోయే అంశాలు ఏమున్నాయి అన్నీ చూద్దాం. ముందుగా బిజినెస్ న్యూస్ పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం. నేను నాగేంద్ర సాయి. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ యాజ్ ఆఫ్ నో కొద్దిగా బలహీనంగానే కనిపిస్తుంది. నికాయ్ లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. 0.15% మేర నష్టాలతో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ చూసాం. డౌ జోన్స్ 1% పైగా, ఎస్ఎన్పి 500 1.5%, అలాగే నాస్డాక్ 2% వరకు లాభాలతో నిన్న పటిష్టంగా కనిపించాయి. సెకండ్ స్ట్రైట్ పాజిటివ్ వీక్తో కిక్ స్టార్ట్ అయ్యే ముగిసే అవకాశం కనిపిస్తుంది అమెరికన్ మార్కెట్స్. యూరోపియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ చూసాం. డాక్స్ అండ్ క్యాక్స్ నష్టపోతే ఫుట్సీ 0.09% లాభాలతో నిన్న ముగిసింది. అండ్ నిన్న ముగిసిన ఓకే ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ కొద్దిగా $118 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా పటిష్టమైన ట్రెండ్ కొనసాగుతుంది. $120 స్థాయి దగ్గర బ్రెంట్ క్రూడ్ దాదాపుగా స్థిరపడే అవకాశం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉంది. గోల్డ్ $1960 దగ్గర ట్రేడ్ అవుతుంది. యుఎస్ టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ 2.367% దగ్గర ట్రేడ్ అవుతుంటే క్రిప్టో కరెన్సీలో చాలా స్ట్రాంగ్ జంప్ మనకు వచ్చింది. 4.5% మేర బిట్కాయిన్ పెరిగింది. $44,000 మార్క్కి బిట్కాయిన్ చేరుకుంది. ఇథీరియం 5%, లైట్ కాయిన్ 4%, అండ్ బిట్కాయిన్ క్యాష్ కూడా 3.5% మేర పెరిగాయి. కారణం ఏంటంటే ఇది మేజర్ న్యూస్. రష్యా ఈజ్ కన్సిడరింగ్ సెల్లింగ్ ఇట్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫర్ బిట్కాయిన్ యాజ్ శాంక్షన్స్ ఇంటెన్సిఫై ఫ్రమ్ ద వెస్ట్. సో వివిధ దేశాలు శాంక్షన్స్ విధించాయి, అండ్ పేమెంట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో, రష్యా మీద శాంక్షన్స్ విధించిన తరుణంలో తమ గ్యాస్ ఆయిల్ అండ్ గ్యాస్ని విక్రయించి ఏ రూపంలో డబ్బులు తీసుకోవాలి అంటే అందుకు బిట్కాయిన్ మేబీ వినియోగించుకోవచ్చని చెప్పి రష్యా భావిస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే క్రిప్టో కరెన్సీస్కి మళ్ళీ ఒక మంచి వైభవం వచ్చినట్టు అవుతుంది. బిట్కాయిన్ ఒక దేశం పూర్తి స్థాయిలో ఆహ్వానించినట్టు, స్వాగతించినట్టు, గుర్తించినట్టు అవుతుంది. కాబట్టి ఈ క్రిప్టో కరెన్సీస్ అన్నిట్లో కూడా మళ్ళీ ఒక బయింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ EU లీడర్స్ సెండ్ మెసేజ్ టు చైనా, యూజ్ యువర్ లెవరేజ్ టు స్టాప్ పుతిన్. సో ఇప్పుడు బాధ్యత చైనా నెత్తిన పడేశారు. మీకున్న లెవరేజ్ని ఉపయోగించుకొని రష్యాని ఆపండి, ఉక్రెయిన్ మీద దాడి తగ్గించడానికి, యుద్ధాన్ని తగ్గించడానికి అని చెప్పి. మరొక వ్యాఖ్య, బిడెన్ సేస్ యుఎస్ వుడ్ రెస్పాండ్ టు రష్యా ఇఫ్ పుతిన్ యూజెస్ కెమికల్ ఆర్ బయాలజికల్ వెపన్స్. ఒకవేళ పుతిన్ కెమికల్ వెపన్స్ కానీ బయాలజికల్ వెపన్స్ కానీ వినియోగిస్తే యుద్ధంలో యుఎస్ రెస్పాండ్ అవుతుంది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అండ్ దీనికి తోడు నాటో లీడర్స్ ప్రామిస్ జెలెన్స్కీ మోర్ ట్రూప్స్ ఎయిడ్. యుక్రెయిన్ సేస్ ఇట్ శాంక్ రష్యన్ వార్షిప్ ORSK. సో యుక్రెయిన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. అవకాశం దొరికినప్పుడల్లా రష్యా సేనల్ని చుట్టుముట్టే ప్రయత్నం, రష్యా సేనల్ని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తుంది. అండ్ మరియోపోల్ అన్న ప్రాంతంలో వీళ్ళు గట్టి పట్టు సాధించారు. యుక్రెయిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడానికి అక్కడ సంసిద్ధంగా లేదు. అండ్ ఇంకొక మేజర్ అంశం, ఒమిక్రాన్ కొత్త వేరియంట్, స్టెల్త్ వేరియంట్ BA.2 అనేది చాలా ర్యాపిడ్గా విస్తరిస్తుంది చైనాలో, అలాగే యూరోప్లో ఉన్న ఒక వార్తలు మనం చూస్తున్నాము. కొద్దిగా డెడ్లీగా ఉంది వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్. 2 ఏళ్లలో అనేక వేరియంట్స్ మనం చూసాం, కానీ ఈ వేరియస్ కాస్త డెడ్లీగా ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మనకి. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక అనిశ్చితి మనకి యాజ్ ఆఫ్ నౌ ఉంది. 1, కోవిడ్ పెరుగుతుంది. 2, ఈ యుఎస్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది ఈ యుక్రెయిన్ రష్యా వార్ మీద, నాటో సేనలు పూర్తి స్థాయిలో యుక్రెయిన్కి మద్దతు ఇస్తాయా, ఇవన్నీ అంశాలు మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని గోల్డ్ కొద్ది గొప్ప ఈ పాయింట్ ఆఫ్ టైంలో పదే పదే చెప్తున్నట్టు, అట్లీస్ట్ 5% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోలో గోల్డ్ అయితే ఉంచుకోండి అనిశ్చిత సమయాల్లో. ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజీలో ఆర్బీఐ డిస్కసెస్ ట్రేడ్ పేమెంట్ ఆప్షన్స్ విత్ రష్యన్ బ్యాంక్స్, మీటింగ్ హెల్డ్ విత్ అఫీషియల్స్ ఆఫ్ ఎస్బర్ బ్యాంక్, VTB, గ్యాస్ప్రోమ్ బ్యాంక్. ఓకే, సో ఇది ఒక అంశం. రిలయన్స్, ఓలా, హుందాయ్ సెలెక్టెడ్ ఫర్ బ్యాటరీ PLI. సో బ్యాటరీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కోసం రిలయన్స్, ఓలా, హుందాయ్ సంస్థల్ని ప్రభుత్వం సెలెక్ట్ చేసుకుంది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ 2 నేమ్డ్ అండర్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ విత్ అప్ టు 18,100 crore బెనిఫిట్. సో అతిపెద్ద ప్రోత్సాహకాలు తాయిలాలు ప్రభుత్వం నుంచి 18,000 crore రూపాయల మేర
వీళ్లకు ప్రోత్సాహం లభించబోతోంది. సో ఈ కంపెనీస్కి అన్నింటికీ పాజిటివ్ న్యూస్ అవుతుంది. ఎన్ఎస్సీ కేసులో సుబ్రహ్మణ్యానికి బెయిల్ డినై చేశారు, ఆయన హిమాలయన్ యోగి అన్నట్టుగా సిబిఐ చెప్తోంది. అండ్ ఇన్వెస్కో డ్రాప్స్ డిమాండ్ ఊస్ట్ గోయెంకా. సో ఎక్కడో ఏదో ఒక సెటిల్మెంట్ లాంటిది జరిగినట్టుంది. అందుకే గతంలో ఇన్వెస్కో చాలా కాలం నుంచి పట్టుబడుతూ వస్తుంది, సీఈఓ అండ్ ఎండీగా ఉన్న గోయెంకాని తొలగించాలి అని చెప్పి. అయితే అనూహ్యంగా తన రిక్వెషన్ పిటిషన్ని ఉపసంహరించుకుంది, వెనక్కి తీసుకుంది. సో దీనివల్ల స్టాక్లో నిన్న చాలా స్ట్రాంగ్ జంప్ అయితే చూసాం. సో ఇది ఫస్ట్ పేజ్లో. స్టాక్ స్పెసిఫిక్గా చూసే ముందు, గ్లోబల్ లిక్కర్ కంపెనీస్ కీన్ టు లిఫ్ట్ ఇండియాస్ స్పిరిట్స్ ఫర్దర్. ఆల్రెడీ మనకు స్పిరిట్స్, హై స్పిరిట్స్లో ఉంటాం మనం. ఆ స్పిరిట్స్ని మరింతగా పెంచడానికి గ్లోబల్ లిక్కర్ కంపెనీస్ లైక్ డిఆర్జిఓ, బకాడి అండ్ ఏబీ ఇన్బెవ్ చూస్తున్నాయి. ఏంటి అంటే ఇక్కడ మార్కెట్ పొటెన్షియల్ బాగా కనిపిస్తుంది. అండ్ స్పార్క్లింగ్ వాటర్ లాంటి కొత్త ప్రోడక్ట్స్ని, జింజర్ ఎయిల్ లాంటి ప్రోడక్ట్స్ని కూడా తీసుకురావడానికి ఈ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి, సాధ్యమైనంతగా మార్కెట్ పెంచుకోవడానికి. అలాగే సింగిల్ మాల్ట్ విస్కీని కూడా ఇండియాలో లాంచ్ చేయాలని డిఆర్జీ భావిస్తుంది. ప్రీమియం సెగ్మెంట్ కాబట్టి అధిక మార్జిన్స్ ఈ సెగ్మెంట్లో ఉంటాయి. ఇక బీరా లాంటి కంపెనీస్ అయితే అప్స్కేల్ వీటిలో అంటే మెట్రోస్లో మంచి ఇది సాధిస్తున్నాయి. రెగ్యులర్ బార్లీ బీర్ కాకుండా వీట్ బీర్ అని, అలాగే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న బీర్ని, ఇలా రకరకాల వాటిని బీరా లాంటి కంపెనీస్ కూడా అందిస్తున్నాయి. కాబట్టి లిక్కర్ కంపెనీస్కి మరింత పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంది. గవర్నమెంట్ మూవ్ అమెండ్మెంట్స్ టు క్రిప్టో ట్యాక్స్ రూల్స్ టుడే. ఇవాళ కొన్ని క్రిప్టో అమెండ్మెంట్స్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాస్ట్ $2.25 million రెవెన్యూ డ్యూ టు ఫ్యూయల్ ప్రైస్ ఫ్రీజ్. దాదాపు 19,000 crore rupees మేర కంపెనీస్ నష్టపోయినట్టు రెవెన్యూలో భాగంగా ఇక్కడ చెప్తున్నారు ఒక లెక్క, ఐఓసీ, బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్. ఎందుకంటే దాదాపు 3-4 నెలల పాటు ధరలు పెంచకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది, ధరలు పెంచకుండా నియంత్రణ విధించింది. కాబట్టి ఈ ఆయిల్ కంపెనీస్ ఈ స్థాయిలో నష్టాలని భరించబోతున్నాయి. అండ్ ఇంకొక పాయింట్ రిలయన్స్ జియోకి సంబంధించి, రిలయన్స్ అవుట్లెట్స్కి సంబంధించి, ఆ రిలయన్స్ ఫ్యూయల్ రిటైలర్స్ ఫియర్ రీప్లే ఆఫ్ 2008. గతంలో 2008లో కూడా క్రూడ్ ధరలు దాదాపు $140 చేరినప్పుడు ఈ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ బంక్స్ ఆ స్థాయిలో ధరలను పెంచలేక ఇబ్బందులు పడి స్టోర్స్ మూసేసిన సంగతి, ఈ బంకులు మూసేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదురు కావచ్చేమో ఒక భయం వీటిలో ఉంది. ఎందుకంటే 3-4 రోజుల నుంచి డ్రై అయిపోయాయి, ఎక్కడ వెళ్తారు, పెట్రోల్ కానీ డీజిల్ కానీ దొరకట్లేదు. బయట ప్రైస్తో పోలిస్తే 25 రూపాయలు ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ వీళ్ళు బంక్స్ రన్ చేయాలంటే. అదే కనుక జరిగితే ఎవరు వచ్చి పెట్రోల్ డీజిల్ బిల్ దగ్గర పోయించుకుంటారన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇప్పుడు ఈ బంక్స్ మీద చాలా ఇబ్బందికర పరిణామాలు అయితే ఉన్నాయి. బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో బిజినెస్ మోడల్స్ ఆఫ్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ అండర్ ఆర్బీఐ స్క్రూటినీ, ఫిన్మిన్ ప్రపోజెస్ టైటర్ క్రిప్టో ట్యాక్సేషన్ రెజిమ్ అండ్ మీషో వైస్ $500 million వార్ చెస్ట్. ఇక్కడ కొన్ని పేమెంట్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి ఎస్పెషల్లీ గూగుల్ అండ్ ఫోన్పే లాంటి యూపీఐస్లో విపరీతమైన ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, 80% పైగా ట్రాన్సాక్షన్స్ అన్నది ఒక అంచనా. ఇక్కడ కొన్ని ఫేక్ యాప్స్ రావడము, చైనా యాప్స్ రావడం, లోన్ యాప్స్, ఇవన్నీ కూడా బాగా ఇబ్బందులకు గురి చేస్తున్న తరుణంలో వీటి మీద ఒక స్ట్రిక్ట్ స్క్రూటినీ తీసుకురావాలనేది ఆర్బీఐ యోచన. మోర్ పెయిన్ స్టోర్ ఫర్ ఎఫ్ఎంసీజీ ఫోమ్స్ యాజ్ ప్రైజెస్ రైజ్. ధరలు పెరిగాయి, ఇన్పుట్ కాస్ట్ పెరిగాయి అండ్ అందుకు తట్టుకునే విధంగా మార్జిన్స్ పోగొట్టుకోకుండా ఈ కంపెనీలు కూడా ధరలు పెంచాయి. ఇన్పుట్ కాస్ట్ ఏ కన్సర్న్ ఎస్పెషల్లీ ఫర్ స్టేబుల్ పెయింట్ అండ్ క్యూఎస్ఆర్ ఫర్మ్స్. అండ్ ఇక్కడ మెయిన్గా సోప్స్లో పామ్ డెరివేటివ్స్ ధరలు పెరిగాయి, డిటర్జెంట్స్లో క్రూడ్ ఆయిల్, సోడా యాష్ ల్యాబ్ రేట్స్ పెరిగాయి, బిస్కెట్స్లో పామ్ ఆయిల్, వీట్ అండ్ మిల్క్ ధరలు పెరిగాయి, అదర్ ప్యాకేజ్ ఫుడ్స్లో పామ్ ఆయిల్ ఒక్కటి పెరిగితే చాలు, ఎందుకంటే మనం విపరీతంగా పామ్ ఆయిల్ వినియోగిస్తాం, ఆరోగ్యానికి మంచిది కాకపోయినప్పటికీ కూడా పామ్ ఆయిల్ వినియోగం మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. వీట్ అండ్ మిల్క్ ఫుడ్స్, మినరల్ ఆయిల్ మెయిన్గా ఇంపాక్ట్ అయ్యే కంపెనీస్ హెచ్యుఎల్, జీసీపీఎల్, బ్రిటానియా, ఐటీసీ, నెస్లే, డాబర్, మారికో లాంటి కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి షార్ట్ టర్మ్లో. ఈ మార్జిన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. హౌస్ హోల్డ్స్ ఈక్విటీ హోల్డింగ్స్ రికార్డ్ చాలా మేజర్ అంశం, చాలా మేజర్ అంశం ఇది. అకౌంట్ ఫార్ 4.8% ఆఫ్ $10.7 trillion వర్త్ అసెట్స్. జెఫ్రీస్ చెప్తుంది ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య 4.8% చేరింది అని చెప్పి.
చాలా మేజర్ అంశం ఇది. ఎందుకంటే ఇండియన్ ఈక్విటీస్ మీద, ఈక్విటీ మార్కెట్ మీద ఇండియన్స్కి కొద్దిగా అవగాహన పెరుగుతోంది. ఇన్ని రోజులు అసెట్ క్లాసెస్ అంటే మనకి మెయిన్గా ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్లో, బ్యాంక్ డిపాజిట్స్, గోల్డ్, ఇన్సూరెన్స్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ లాంటి వాటికే మనం ప్రాధాన్యత ఇస్తూ వచ్చాము. క్యాష్ కూడా 300% మేర పెట్టుకుంటారు. అలా కాకుండా కొద్ది గొప్ప ఈక్విటీస్ వైపు దృష్టి మళ్ళుతుంది. ఈ సంఖ్య చాలా పెరగాలి వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్లో 40-60% కూడా ఈక్విటీ క్లాసెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. 40% అండ్ కొన్ని కొన్ని డెవలపింగ్ కంట్రీస్లో 16% కూడా ఉంది. సో ఆ స్థాయికి మనం చేరుకున్నట్టయితే నిధుల ప్రవాహం మన మార్కెట్స్లోకి మరింతగా ఉండే అవకాశం ఉంటుంది. సో మరింతగా మనం ఎమర్జ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ టైం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ని కూడా మనం మిస్ చేసుకోవద్దు. జొమాటో ఇన్వెస్ట్ $5 million ఇన్ ముకుందా ఫుడ్స్ అన్న కంపెనీలో, ఫుడ్ రోబోటిక్స్ కంపెనీలో కూడా $5 million ఇన్వెస్ట్ చేశారు. సో జొమాటో తాను ఎదగడంతో పాటు ఈ ఫుడ్ స్పేస్లో ఎవరైతే చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయో, ఇన్నోవేటివ్ కంపెనీస్ ఉంటాయో వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఫర్ ది మ్యాటర్ బ్లింకెట్లో ఇండస్ఇన్ బ్యాంక్ టు సెల్ ఫ్యూచర్ రీటైల్ అండ్ ఏషియన్ హోటల్స్ లోన్స్ టు ఎడిల్వైజ్ ఏఆర్సి. సో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అయిన ఎడిల్వైజ్ ఏఆర్సీకి ఈ ఏదైతే బకాయిలు ఉంటాయో వాటిని విక్రయించింది. రిలయన్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 8 new lenders టు ఇన్ఫ్యూజ్ ఫ్రెష్ ఈక్విటీ ఇంటూ ఎన్ఏఆర్సీఎల్. సో ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న బ్యాడ్ బ్యాంక్, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్లో 8 షేర్ హోల్డర్స్, కొత్త బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్, ఐడిబిఐ లాంటి బ్యాంక్స్ ఫ్రెష్ ఈక్విటీ కోసం నిధులను పంప్ చేశాయి. సిమెంట్ ప్రైస్ జస్ట్ యాజ్ డిమాండ్ గ్రోస్. 335 rupees నుంచి 395 rupees ధరలు పెరిగాయి. సర్జ్ పాస్ట్ నవంబర్ పీక్ విచ్ హెల్ప్స్ కంపెనీస్ ఆఫ్సెట్ రైజింగ్ కాస్ట్ అండ్ ప్రొటెక్ట్స్ మార్జిన్. సో మార్జిన్స్ పెంచుకోవడానికి, మార్జిన్ స్థిరంగా ఉంచుకోవడానికి, పెరుగుతున్న కాస్ట్ని తట్టుకోవడానికి సిమెంట్ కంపెనీలకు ఊరట లభించినట్టు అయింది. సో ఇదొక మేజర్ అంశం సిమెంట్ కంపెనీస్కి, పాజిటివ్నెస్. సిమెంట్ కంపెనీస్ ఇప్పుడు కొనుగోలు చేయండి అంటూ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ చెవులో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. నార్వే సావరన్ ఫండ్ ఫ్లాగ్స్ చైల్డ్ లేబర్ అట్ యూపీఎల్ సీడ్ కంపెనీస్. యూపీఎల్ సీడ్ కంపెనీలో నార్వే సావరన్ ఫండ్ 2.5% మేర, 2.8% మేర ఇన్వెస్ట్ చేసింది, ఒక ఇన్వెస్టర్గా ఉంది. అయితే వీళ్ళు ఒక ఫ్లాగ్ ఆఫ్ చేసిన పాయింట్ ఏంటి అంటే ఈ కంపెనీలో చైల్డ్ లేబర్ పనిచేస్తున్నారని చెప్పి, బాలకార్మికులని ఇంకా ఇలాంటి కంపెనీస్ ప్రోత్సహిస్తున్నాయంటే అది కూడా లిస్టెడ్ కంపెనీస్, యూపీఎల్ లాంటి పెద్ద కంపెనీస్, వివిధ దేశాల్లో మంచి పట్టున్న కంపెనీ యూపీఎల్ ఇలా చేయడాన్ని కొద్దిగా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అందువల్ల ఈ సమస్యను సార్ట్అవుట్ చేసుకునేంత వరకు నార్వే సావరన్ ఫండ్ ఒక వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటుంది. వీళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న తప్పులు కనుక చేసినట్టయితే పెద్ద ఫండ్స్ బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది ఏజీఎల్లో భాగంగా. సో యూపీఎల్కి ఇది ఒక నెగిటివ్ న్యూస్ ఉంది. సో మేజర్గా ఇది అప్డేట్. అండ్ నెక్స్ట్ థర్స్డే రోజున మనం ఆప్షన్ క్లాస్ నిర్వహించబోతున్నాం. ఆప్షన్స్ ద్వారా వీక్లీ ఇన్కమ్ ఎలా పొందాలి, మంత్లీ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఆప్షన్స్ని వినియోగించుకొని కాల్స్ను బై చేయడమే కాకుండా కాల్స్ని ఎలా సెల్ చేయాలి అన్ని లైవ్ క్లాసెస్ కూడా మనకు ఉంటాయి. సో వీటిని మీరు వినియోగించుకోండి. March 30 నుంచి క్లాసెస్ ప్రారంభం కాబోతున్నాయి. సో ఇది మేజర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.